మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన తర్వాత అందరి చూపు ఈటలపై పడింది. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ పట్ల ఈటల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? టీఆర్ఎస్ సభ్యత్వం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా నిలబడతారా లేక కొత్త పార్టీ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారా అనే విషయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఆయన పలువురు రాజకీయ నాయకులను కలుస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుండటం దీనికి సంకేతం అనేది ప్రస్తుత హాట్ టాపిక్ గా మారింది. మంత్రివర్గం నుండి ఈటెల బర్తరఫ్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈటెల రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీ సభ్యత్వం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని కొందరు, కొత్త పార్టీ పెడతారని మరికొందరు, వేరే పార్టీలో చేరతారని ఇంకొందరు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఈటెల మనసులో ఏముంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈటెల కదలికలను గమనిస్తున్న పలువురు రాజకీయ విశ్లేషకులు ఆయన కొత్త పార్టీ పెట్టడం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా మార్పులు చోటు చేసుకుంటాయని ఈటెల చేసిన వ్యాఖ్యలు విశ్లేషకుల అభిప్రాయాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అయితే కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో భాగంగా ఈటెల పలు పార్టీలకు చెందిన ప్రముఖులను కలుస్తూ వారి మద్దతు కూడగడుతున్నారనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇటీవల ఈటెల టీఆర్ఎస్ ఎంపీ డి శ్రీనివాస్ ఆయన కుమారుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్తో సమావేశమయ్యారు. వారం రోజుల వ్యవధిలో ఈటెల వరుసగా కొండ విశ్వేశ్వరరెడ్డి, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ తులౌమ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, సీనియర్ నాయకులు రాములు నాయక్తో భేటీ అయ్యారు. అదేకాక బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈటెలకు టచ్లో ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రత్యర్థిగా తలపడ్డ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఈటెల పట్ల వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటెల సీఎల్పీ నేత బట్టి విక్రమార్కలతో భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం ఈటెలకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఈటెల కాంగ్రెస్ బీజేపీ పార్టీల్లో చేరతారని జోరుగా ప్రచారం కొనసాగుతోంది. ఏది ఏమైనా ఈటెల మనస్సులో ఏముందో, ఆయన ఏ దిశగా అడుగులు వేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.